ఋషులకు నిలయం, ఋషుల ప్రదేశం ఋషికేశ్. ఈ ప్లేస్కి వస్తే చాలు మన టెన్షన్స్, మన వరీస్ అన్నీ క్లియర్ అయిపోతాయి అంటుంటారు. అలాంటి ప్రశాంత వాతావరణం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కోవిడ్ లాక్డౌన్ తర్వాత ఋషికేశ్ అండ్ హరిద్వార్, ఇన్ఫ్యాక్ట్ టోటల్ ఉత్తరాఖండ్ స్టేట్ ఇస్ ఓపెన్ ఫర్ టూరిజం. సో ఈ వ్లాగ్ లో ఋషికేశ్ అండ్ హరిద్వార్ టూర్ ప్లాన్, ఒక సింపుల్ అండ్ బెస్ట్ ప్లాన్ మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ టోటల్ ట్రిప్ కోసం 5 డేస్ ఆర్ 6 డేస్ పెట్టుకుంటే కంప్లీట్ గా ఎంజాయ్ చేయొచ్చు, ఆధ్యాత్మికంగాను అడ్వెంచరస్ గాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఋషికేశ్ టూర్ స్టార్ట్ చేసేద్దాం. ఉత్తరాఖండ్ లో ఉన్న ఋషికేశ్ అండ్ హరిద్వార్ చేరుకోవాలంటే నియరెస్ట్ ఎయిర్పోర్ట్ ఇస్ జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్. ఈ ఎయిర్పోర్ట్ నుంచి ఋషికేశ్ వెళ్ళాలి అని అంటే 20 కిలోమీటర్స్ అండ్ హరిద్వార్ వెళ్ళాలి అని అంటే 40 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. సో మీరు ఫస్ట్ డైరెక్ట్ గా ఋషికేశ్ వెళ్ళిపోవాలి ఎయిర్పోర్ట్ నుంచి, ఫర్ విచ్ ఇట్ వుడ్ కాస్ట్ అరౌండ్ 700 to 800 రూపీస్ ఫర్ అ క్యాబ్. జాలీ గ్రాండ్ ఎయిర్పోర్ట్ డెహ్రాడూన్ నుంచి ఋషికేశ్ వెళ్లే దారి, రోడ్ అయితే చాలా బాగుంటుంది, నేచర్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేస్తూ మీరు ఋషికేశ్ రీచ్ అయిపోవచ్చు. డే 1, మీరు మార్నింగ్ ఆర్ ఆఫ్టర్నూన్ ఋషికేశ్ రీచ్ అవ్వగానే హోటల్లో చెక్ఇన్ అయిపోయి కాసేపు రెస్ట్ తీసుకుని యూ కెన్ డైరెక్ట్లీ గో టు లక్ష్మణ్ జూలా అండ్ రామ్ జూలా అండ్ జానకి బ్రిడ్జ్. దిస్ ఇస్ లక్ష్మణ్ జూలా. ఋషికేశ్ లో మొత్తం 3 ఉన్నాయి, లక్ష్మణ్ జూలా, రామ్ జూలా, ఇంకోటి జానకి బ్రిడ్జ్. సో బెస్ట్ ప్లేస్ టు స్టే ఇన్ ఋషికేశ్ అకార్డింగ్ టు మీ ఇస్ తపోవన్ ఏరియా. ఈ ఏరియా నుంచి లక్ష్మణ్ జూలా వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఇక్కడ చాలా హోటల్ ఆప్షన్స్ ఉంటాయి, యూ కెన్ చూస్ అకార్డింగ్లీ. గంగా రివర్ కి పక్కనే ఉన్న హోటల్స్ అయితే కొంచెం కాస్ట్లీ ఉంటాయి, బట్ వ్యూ వుడ్ బి అమేజింగ్. లక్ష్మణ్ జూలా మీద వెహికల్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ వాకింగ్ మాత్రమే చేస్తూ క్రాస్ చేయాలి ఈ బ్రిడ్జ్ ని. అండ్ క్రాస్ చేశాక ఒక 2 కిలోమీటర్స్ వెళ్లి రామ్ జూలా చూడొచ్చు, కానీ రామ్ జూలా మీద బోత్ పెడెస్ట్రియన్స్ అండ్ 2-వీలర్స్ ఆర్ అలౌడ్. అలాగే ఇంకొంచెం దూరం వెళ్తే సీతా జూలా ఆర్ జానకి బ్రిడ్జ్ వస్తుంది, దాని మీద కూడా బోత్ పెడెస్ట్రియన్స్ అండ్ 2-వీలర్స్ ఆర్ అలౌడ్. భలే ఉంది ఎక్స్పీరియన్స్. లక్ష్మణ్ జూలా పేరులాగే జుమ్ 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 అని ఊగుతుంది, వెరీ బ్యూటిఫుల్ కదా. సి అబ్బా, ఇండియాలో ఇంత బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, చాలా చాలా బాగుంది. ఋషికేశ్ లో గంగా నది ఒడ్డులో కొన్ని ప్లేసెస్ లో మీకు యోగా నేర్పిస్తూ ఉంటారు, ఆశ్రమ్స్ లో కూడా యోగా నేర్పిస్తుంటారు, లైక్ 10 డేస్ కోర్స్ అని, 15 డేస్ కోర్స్ అని, లేదా 200 అవర్ కోర్సెస్ అని అట్లా నేర్పిస్తుంటారు. సో ఎర్లీ మార్నింగ్ అలాగే ఈవినింగ్ టైంలో ఈ గంగా నది ఒడ్డు దగ్గరలో ఇలా యోగా చేస్తూ ఉంటారు చాలా మంది. లక్ష్మణ్ జూలా నుంచి రామ్ జూలా వెళ్లే దారంతా ఫుల్ షాపింగ్ ఏరియా ఉంటుంది అండ్ మంచి మంచి వెరైటీ రోడ్ సైడ్ ఫుడ్స్ కూడా దొరుకుతాయి. అయితే ఇక్కడ నేను షాపింగ్ ఏరియా అంటే నాకు ఎక్కువగా కనిపించింది ఏంటంటే హ్యాండీక్రాఫ్ట్స్, ఆర్టిక్ క్రాఫ్ట్స్ ఇట్లాంటివన్నీ ఎక్కువగా అమ్ముతున్నారు. అండ్ మగవాళ్లకంటూ స్పెషల్గా స్పెసిఫిక్గా ఏమీ ఎక్కువ లేవు, కానీ లేడీస్కి చిన్నపిల్లలకి మాత్రం బట్టలు చాలా ఉన్నాయి అండ్ రకరకాల సోవెనీర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. సో యూ కెన్ బై దెమ్ ఇన్ దిస్ షాపింగ్ ఏరియా. ఇక్కడ బార్గెనింగ్ కూడా అలౌడే. గీతా ప్రెస్ గోరఖ్పూర్ ఎక్స్క్లూజివ్ స్టోర్ అట్ ఋషికేశ్. చాలా పెద్ద స్టోరు, గంగానది పక్కనే ఉంది స్టోరు. మొత్తం భగవద్గీత అలాగే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ దగ్గర నుంచి ప్రచురించబడిన ఎన్నో పుస్తకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. అన్ని భాషల్లోనూ ఇక్కడ పుస్తకాలు దొరుకుతాయి. ఇంత పెద్ద గీతా ప్రెస్ ఎక్స్క్లూజివ్ స్టోర్ నేను ఎప్పుడు చూడలా. నేను ఇప్పటి వరకు ఎన్నో దేశాల నుంచి ఎన్నో బొమ్మలు, అంటే దేవుడు బొమ్మలు ఇలాంటివి, ఐడల్స్ అన్ని కలెక్ట్ చేశాను, కొన్నాను. అయితే ఎప్పుడు ఇంత బ్యూటిఫుల్ గాడ్ ఐడల్స్ మాత్రం చూడలేదు. ఎక్కడ తయారు చేస్తారు కానీ, ఇండియాలో తయారు చేస్తారా చైనాలో తయారు చేస్తారా తెలియదు, కానీ బ్యూటిఫుల్ ఐడల్స్ కదా చూడండి, ఫినిషింగ్ ఎంత బాగున్నాయో, దేవుళ్ళు అందరూ అందంగా ఉన్నారు. లక్ష్మణ్ జూలా, రామ్ జూలా అండ్ జానకి బ్రిడ్జ్ 3 చూసేశాక ఈవినింగ్ 5:30 PM నుంచి గంగా ఆరతి జరుగుతుంది. తప్పకుండా చూడాలి ఈ గంగా ఆరతిని. ఋషికేశ్ లో 2 ప్లేసెస్ లో ఇలాంటి గంగా ఆరతి చేస్తారు, ఒకటి వచ్చేసి త్రివేణి ఘాట్ దగ్గర, మరొకటి పరమార్థనికేతన్ ఆశ్రమం దగ్గర. నాకైతే పరమార్థ ఆశ్రమం దగ్గర జరిగే గంగా ఆరతి చాలా బాగా నచ్చింది. వేద మంత్రాలతో సాగే ఈ ఆరతి చూస్తుంటే కాసేపు మిమ్మల్ని మీరే మర్చిపోతారు తెలుసా.
పండితులందరూ గంగానదికి ఆర్తి చేసిన తర్వాత మనకి అక్కడే విస్త్రాకుల్లో చిన్న డొప్పల్లాంటివి తయారు చేసి అందులో పూలు పెట్టి దీపం పెట్టి మనకు అమ్ముతూ ఉంటారు. 10 రూపీస్ 20 రూపీస్ ఉంటాయి. మనం కూడా అక్కడ కొనుక్కొని మన చేత్తో మనం అక్కడ దీపం వెలిగించి గంగకి ఆరతిచ్చి ఆ దీపాన్ని గంగమ్మ తల్లిలో వదిలిపెట్టచ్చు. చాలా బాగుంటుంది ఆ ఎక్స్పీరియన్స్. ఉత్తరాఖండ్లోనే అతిపెద్ద ఆశ్రమం పరమార్థ ఆశ్రమం. అప్రాక్సిమేట్లీ 1000 రూమ్స్ ఉంటాయి అని విన్నాను. రూమ్ ఫేర్ స్టార్టింగ్ ఫ్రమ్ 400 రూపీస్. అండ్ ఇక్కడ కూడా మీరు స్టే చేయొచ్చు కావాలనుకుంటే. చాలా మంచి ప్లేస్, గంగానది పక్కనే ఉంటుంది ఈ ఆశ్రమం. దీంతో పాటు స్వర్గ ఆశ్రమం కూడా బాగుంటుంది. వెరీ పీస్ఫుల్ అండ్ వెరీ సెరీన్. గంగా ఆరతి చూసి బయటకు వచ్చేటప్పటికి 6:30 or 7:30 అవుతుంది కాబట్టి, అండ్ యూ కెన్ గో ఫర్ షాపింగ్ ఆర్ డిన్నర్. రామ్జులా దగ్గర చోటీవాలా అని ఒక రెస్టారెంట్ ఉంటుంది. అక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది. యు మస్ట్ ట్రై బికాస్ దిస్ ఇస్ అ పాపులర్ రెస్టారెంట్ ఇన్ రిషికేష్. ఏంటి ఇది, కాయక పుల్ల పెట్టారు మిరపకాయ. క్రియేటివిటీ. వెరైటీగా కనిపిస్తున్న ఈ ఫ్రూట్ పేరు రామ్ఫల్. కొండ ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటివి ఎక్కువగా పండుతూ ఉంటాయట. చాలా స్వీట్గా చాలా భలే ఉంది. చూడడానికి బ్రింజల్ లాగా ఉంది, కానీ టేస్ట్ మాత్రం తింటే కొంచెం మంచి పండిన జాంకాయ తిన్నట్టుంది. హాయ్ కుక్కలు, వాట్ ఈస్ దిస్? వావ్, చలి తట్టుకోలేక కిందన రగ్గులు బొంతలు వేసుకొని కప్పుకున్నారు కదా. నీకెవరైనా కప్పారా, నీకు నువ్వే కప్పుకున్నావా? ఏంటి అలా చూస్తున్నావు, కరుస్తావేంటి? ఆగమో, ఆగా బొచ్చుంది, ఫుల్గా బొచ్చుకొక్కలాగా ఉంది, బొచ్చావు. చూసుకోర్రై. డే 2. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్ గా బైక్ లేదా స్కూటీ రెంట్కి తీసుకోవాలి. యాక్టివా అయితే ఒక 500 రూపీస్ అవుతుంది, అండ్ బైక్స్ అయితే 1000 రూపీస్ నుంచి 1250 రూపీస్ ఉంటుంది పర్ డే రెంట్ అనమాట. పెట్రోల్ ఫిల్అప్ చేయించుకుని డైరెక్ట్ గా మీరు కాసేపు త్రివేణి ఘాట్ చూసి, తర్వాత హేమకుండ్ సాహిబ్ చూసి, తర్వాత మధుబన్ ఆశ్రమం కూడా చూసి, గీతా భవన్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా పాతది, చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత మీరు ఖచ్చితంగా చూడాల్సిన ఆశ్రమం ఏంటంటే బీటిల్స్ ఆశ్రమం, అది కూడా చూడొచ్చు. దీంతో పాటు భూత్నాథ్ టెంపుల్ కూడా చూడొచ్చు రిషికేష్ లో. అండ్ చుట్టుపక్కల మీకు టైం ఉంటే గనక త్రయంబకేశ్వర్ టెంపుల్, లక్ష్మణ్ టెంపుల్, శత్రుఘ్న టెంపుల్, రఘునాథ్ టెంపుల్, అబో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా టెంపుల్స్ ఉన్నాయండి రిషికేష్ లో. మీ ఓపికను బట్టి ఎన్ని టెంపుల్స్ కావాలంటే అన్ని టెంపుల్స్ దర్శించుకోవచ్చు. గంగానదిలో స్నానం మాత్రం కంపల్సరీగా చేయండి, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. వాటర్ ఇస్ ఆల్సో వెరీ క్లీన్ అండ్ క్లియర్. ఇవన్నీ చూశాక నైట్ డిన్నర్ చేసేసి రిలాక్స్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్, డే త్రీ మార్నింగ్ మీరు తీసుకున్న బైక్ రిటర్న్ ఇచ్చేసి రివర్ రాఫ్టింగ్ కానీ బంజీ జంపింగ్ కానీ క్యాంపింగ్ కూడా చేయొచ్చు. యాక్చువల్లీ ఈ తపోవన్ ఏరియాలోనే చాలా బుకింగ్ ఆఫీసెస్ ఉంటాయండి. ఈ రివర్ రాఫ్టింగ్ కోసం కానీ క్యాంపింగ్ కానీ దీన్ని ఏది కావాలన్నా కానీ బుకింగ్ ఆఫీసెస్ ఇక్కడే ఉంటాయి. అండ్ రివర్ రాఫ్టింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటి 9 కిలోమీటర్స్ అండ్ 16 కిలోమీటర్స్ రేంజ్. 9 కిలోమీటర్స్కి అయితే 300 to 400 రూపీస్ అవుతుంది కాస్ట్. అండ్ 16 కిలోమీటర్స్ రేంజ్కి అయితే 600 to 650 రూపీస్ పర్ హెడ్ తీసుకుంటారు. మీరు బుకింగ్ చేసుకున్న ఆఫీస్ నుంచి వాళ్లే ఫ్రీగా పికప్ చేసుకుని రాఫ్టింగ్ స్టార్ట్ పాయింట్ దగ్గరకు తీసుకువెళ్లి రివర్ రాఫ్టింగ్ చేయించి మళ్లీ లక్ష్మణ్ జూలా దగ్గర డ్రాప్ చేస్తారు. బట్టలన్నీ తడిసిపోతాయి కాబట్టి మళ్లీ వెంటనే రూమ్కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని బంజీ జంపింగ్ కి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. దెర్ ఈస్ ఓన్లీ 1 బంజీ జంపింగ్ సైట్ ఇన్ రిషికేష్ విచ్ ఈస్ జంపింగ్ హైట్స్. దిస్ ఈస్ కన్సిడర్డ్ 1 of the best బంజీ జంపింగ్ సైట్స్ ఇన్ ఇండియా అండ్ సేఫెస్ట్ ఆల్సో. ఇక్కడ జంపింగ్ హైట్స్ కి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది. And you will have different activities like bungee jump, giant swing and flying fox. Alage you can go for individual activity also or all combo activity kuda. Bungee jumping kaithe 3550 rupees charge untundata. Meeku ganaka guts unte kachithanga experience cheyalsina activity bungee jumping.
డోంట్ వరీ, మీరు బంజీ జంపింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళు మీకు కాసేపు ట్రైనింగ్ ఇస్తారు, మీకు ధైర్యం నింపుతారు. సో మీరు హ్యాపీగా బంజీ జంపింగ్ చేసేయచ్చు. అండ్ గుర్తుంచుకోండి, ట్యూస్డే హాలిడే. ఈ యాక్టివిటీస్ ఫినిష్ అయ్యాక యూ కెన్ డైరెక్ట్లీ గో ఫర్ క్యాంపింగ్. అక్కడే మీకు లంచ్, డిన్నర్ అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. పర్ పర్సన్ క్యాంపింగ్ కాస్ట్ వుడ్ బి అరౌండ్ 1200 to 1500 rupees, డిపెండింగ్ అపాన్ ద టెంట్ వీ చూస్. కామన్ బాత్రూమ్ ఉన్నవైతే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటుంది. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కావాలంటే మాత్రం పర్ పర్సన్ 1500 rupees వరకు అవుతుంది. శివపురి అనే ఏరియాలో చాలా క్యాంపింగ్ సైట్స్ ఉంటాయి, యూ కెన్ చూస్ అకార్డింగ్లీ. గంగా రివర్ పక్కనే క్యాంపింగ్ టెంట్స్ ఉంటాయి, నైట్ క్యాంప్ ఫైర్ కూడా పెడతారు. మంచిగా పాటలు పెట్టుకుని డాన్స్ చేయొచ్చు. అండ్ యూ కెన్ హ్యాపీలీ రిలాక్స్ ఇన్ ద టెంట్, which would be a new and different experience. Day 4. రిషికేష్ లో మార్నింగ్ బైక్ తీసుకుని యూ కెన్ గో టు నీల్కంఠ మహాదేవ్ టెంపుల్ అండ్ ఆల్సో నీర్ వాటర్ ఫాల్స్. యూ గైస్ మస్ట్ విజిట్ దిస్ వాటర్ ఫాల్స్. ఇక్కడ ఒక చిన్న పూల్ లాంటిది ఒకటి ఏర్పాటు చేశారండి. ఒక పక్క మన మీద వాటర్ పడుతూ ఉంటాయి, ఇంకో పక్కన మౌంటైన్స్ చూస్తూ అబ్బాబాబాబాబా, వాట్ అన్ ఇన్ఫినిట్ పూల్ ఎక్స్పీరియన్స్. Neel waterfalls at Neelkanth Hills, Uttarakhand, Himalayas. రిషికేష్ నుంచి నీల్కంఠ మహాదేవ్ టెంపుల్ కు వెళ్ళడానికి సుమారు 28 to 30 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అలాగే రిషికేష్ నుంచి నీర్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళాలి అని అనుకుంటే ఇది నీల్కంఠ మహాదేవ్ టెంపుల్ కి వెళ్లే మధ్యదారిలోనే వస్తుంది. అండ్ రిషికేష్ నుంచి ఇది ఓన్లీ 10 kilometers మాత్రమే. మీరు ఖచ్చితంగా ఈ నీర్ వాటర్ ఫాల్స్ ఉన్న లొకేషన్ కి వెళ్ళొచ్చు. రోడ్ అయితే బాగానే ఉంటుంది, మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ కొన్ని కొన్ని చోట్ల మాత్రం రోడ్డు కొంచెం కట్ అయి ఉంటుంది. బట్ కొంచెం కేర్ఫుల్ గా ఉంటే చాలు, బైక్స్ మీద వెళ్ళిపోవచ్చు, లేదా యాక్టివర్ మీద వెళ్ళొచ్చు, లేదా కార్ లో కూడా వెళ్ళొచ్చు. బట్ నన్ను అడిగితే బైక్ మీద వెళ్తేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ నీర్ వాటర్ ఫాల్స్ కి వెళ్ళడానికి మీకు ఎంట్రన్స్ టికెట్ ఉంటుంది. సో మనిషికి 30 rupees అనుకుంటా పర్ హెడ్, ఎంతమంది వెళ్తే అన్ని 30 rupees పే చేయాలి. డే 5. ఈ రోజు ఏం చేయాలంటే మీరు రిషికేష్ నుంచి డైరెక్ట్ గా హరిద్వార్ కి బైక్ మీద వెళ్ళిపోవచ్చు. అండ్ హరిద్వార్ యాత్రకి ఓన్లీ 1 day సరిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇన్ మై వ్యూ, రోమింగ్ ఇన్ హరిద్వార్ విత్ ఎ రెంటెడ్ బైక్ ఆర్ అ స్కూటీ వుడ్ బి వెరీ వెరీ ఈజీ. హరిద్వార్ లో మీరు కంపల్సరీగా చూడాల్సిన ప్లేసెస్ అయితే హరికి పౌరి ఘాట్, ఇక్కడే ఎవ్రీడే ఈవినింగ్ గంగా ఆరతి చేస్తారు. అండ్ మెయిన్ హరిద్వార్ టెంపుల్ ఒకటి ఉంటుంది, అది కూడా చూడాలి. భారత్ మాత టెంపుల్ ఉంది, చండీదేవి టెంపుల్, మాన్సాదేవి టెంపుల్. అలాగే ఓన్లీ ఈ చండీదేవి టెంపుల్ అండ్ మాన్సాదేవి టెంపుల్ చూడడానికి అప్రాక్సిమేట్లీ 2 to 2.5 hours టైం పడుతుంది. అండ్ ఈ టెంపుల్స్ కి ఈదర్ బై బైక్ ఆర్ బై కేబుల్ కార్, అంటే ఉడన్ కటోలా అంటారు, దీని ద్వారా మీరు అక్కడికి చేరుకోవచ్చు. ఫ్రెష్ ఫ్రూట్ సలాడ్ ఎవరెవరు కాల్ చెప్పండి. మనుషులు కోతుల నుంచి ఇవాల్వ్ అయ్యారంటారు, కానీ ఈ కోతులు మనుషులను చూసి ఇన్స్పైర్ అయినట్టున్నాయి. సపసపామని ఐస్ క్రీమ్ చీకేస్తుంది. ఇక్కడ హరిద్వార్ లో మీకు కొన్ని కొన్ని చోట్ల ఇలాంటి సాంబ్రాని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంబ్రాని అమ్ముతూ ఉంటారండి, మంచి కాస్ట్ లోనే ఉంటాయి. అండ్ ఇదిగో ఎప్పుడైనా చూసారో రుద్రాక్ష కాయ ఇలా ఉంటుంది, కేర్ఫుల్లీ సీ. రిషికేష్ అండ్ హరిద్వార్ చూశాక మీకు ఇంకొక రోజు ఆర్ 2 రోజులు ఎక్స్ట్రా టైం ఉంటే కనుక మీరు డెహ్రాడూన్ వెళ్ళాలి. అది కూడా మీరు జనరల్ గా తీసుకున్న బైక్ మీద, రెంటల్ బైక్ మీద మీరు డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు డెహ్రాడూన్ కి. అండ్ డెహ్రాడూన్ లో 2 places మీరు ఖచ్చితంగా చూడాలి. నంబర్ 1 ఇస్ టిబెటియన్ బుద్ధిస్ట్ టెంపుల్, చాలా చాలా బాగుంటుంది. నంబర్ 2 రాబర్స్ కేవ్. ఈ 2 చూసుకుని డైరెక్ట్ గా అటునుంచి అటు మీరు మసూరి వెళ్ళిపోవచ్చు. ఆ మసూరి దగ్గర చూసుకుని నైట్ అక్కడే స్టే చేసుకుని అక్కడ నుంచి ధనోల్టి వెళ్ళొచ్చు. ధనోల్టిలో మీకు మంచి స్నో పడుతున్న ఏరియా అంతా కూడా మీరు లైవ్ గా చూడొచ్చు అనమాట. బట్ అది సీజనల్ మాత్రమే. సో ఇప్పుడు మేము వెళ్ళిన సీజన్ లో అయితే కనుక మంచిగా స్నో పడుతుంది. దిస్ ఈస్ రాబర్స్ కేవ్, యాక్చువల్ నేమ్ ఇస్ గుచ్చు పాని అంట. సో ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం, లోపలికి వెళ్ళి ఈ రాబర్స్ కేవ్ ఎలా ఉందో చూద్దాం. రాబర్స్ కేవ్ లోపలికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ అంతా మీకు చెప్పుల స్టాండ్లు కనిపిస్తుంటాయి. ఇక్కడ చెప్పులు అమ్మేవి కాదండి, అద్దెకిచ్చేవి. సో మన చెప్పులన్నీ అక్కడ లాకర్లో పెట్టేసుకుని, లేదంటే అక్కడ అక్కడ పక్కన పెట్టేసుకుని ఈ చెప్పులు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. ఎందుకంటే మన చెప్పులు పాడైపోతాయి అండ్ గ్రిప్ సరిగ్గా ఉండదు కాబట్టి ఈ రబ్బర్ చెప్పులు వేసుకొని వెళ్ళాలి. అండ్ ఈ రాబర్స్ కేవ్ వచ్చేసి న్యాచురల్ గా ఫామ్ అయిన కేవ్ అండి ఇది. మధ్యలో ఇలాగా వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది, చాలా చాలా బాగుంటుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లైట్ కొంచెం కొంచెంగా తగ్గిపోతుంటుంది, బట్ సన్
లైట్ అలాగ వాటర్ మీద పడుతూ వాటర్ మంచి బ్లూ కలర్లో అండ్ చాలా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంటుంది కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే. అండ్ ఓవరాల్గా ఇది లెంత్ వచ్చేసి అంటే మనం స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే అప్రాక్సిమేట్లీ 500 to 600 meters లోపల డిస్టెన్స్ ఉంటుందన్నమాట. మనం నడుచుకుంటూ లోపలికి వెళ్ళాలి, కానీ ఈ వెళ్ళే దారి మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ రాబర్స్ కేవ్ కి గుచ్చుపాని అని మరొక పేరు కూడా ఉంది. యాక్చువల్గా ఈ రాబర్స్ కేవ్ వచ్చేసి అంటే దీనికి పేరు ఎందుకు వచ్చిందంటే ఒకనొకప్పుడట చుట్టుపక్కల దొంగలందరూ కూడా వాళ్ళు దొంగతనం చేసినవి వాల్యుబుల్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ అక్కడ దాచుకునేవారట. చాలా చీకటిగా ఉంటుంది కదా, సో అక్కడ దాచుకునేవారట. అందుకనే ఈ కేవ్ కి రాబర్స్ కేవ్ అనే పేరు వచ్చింది. Sunset time at Mussoorie. Experience the twilight. ఇవన్నీ స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు కూడా చూసారా ఎంత నీట్గా ఉన్నాయో. అంటే నీట్ అంటే నా ఉద్దేశం ఎంత ఫ్లఫీగా ఉన్నాయని. కుచ్కి మసూరీ చూసుకున్నాక మసూరీ నుంచి ధనోల్టీ వెళ్ళొచ్చు. అంటే ఒకవేళ మీకు స్నోఫాల్ లాంటిది చూద్దామని అనుకుంటే, బట్ స్నోఫాల్ అనేది జనరల్గా డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది, జనవరి అండ్ కొంచెం ఫిబ్రవరిలో కూడా స్నోఫాల్ పడుతుంది. బట్ రైట్ నో ఫిబ్రవరిలో ఇప్పుడు ఫుల్ స్నోఫాల్ పడుతుంది ధనోల్టీలో. అండ్ ధనోల్టీలో మీరు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ వచ్చేసి సుర్కండాదేవి టెంపుల్ ఒకటి ఉంది, అది చాలా బాగుంటుంది. అలాగే ఈకో పార్క్ అనేది ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. బట్ రోడ్స్ ఈ టైంలో కొంచెం జారుగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. టూ వీలర్స్లో వెళ్తే కొంచెం కష్టం, ఫోర్ వీలర్స్ అయితే ఇంకా కొంచెం బెటర్. ఓకే గైస్, సో రిషికేష్ టూర్ గురించి నేను ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాను కదా మీకు. సో నేను చెప్పినట్టే మీరు ప్లాన్ చేసుకోకర్లేదు. 5 days or 6 days టైం ఉంటే కనుక మీరు రిషికేష్, హరిద్వార్, అలాగే డెహ్రాడూన్ అండ్ ధనోల్టీ అండ్ మసూరీ రెండు ఒకే రోజు కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మొత్తం 4 places కూడా కవర్ చేసుకోవచ్చు ఒక 6 days కనుక మీరు టైం పెట్టుకుంటే. లేదు ఓన్లీ రిషికేష్ మాత్రమే చూస్తాను, నాకు వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్స్ కావాలి, అలా 2-3 temples చూసుకుని వచ్చేస్తాను అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు రిషికేష్లో 3 days అయితే టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిషికేష్, హరిద్వార్ ఈ టూర్ మొత్తానికి కలిపి అప్రాక్సిమేట్గా మాకు అయింది పర్ హెడ్ ఒక 20,000 అయింది, ఇంక్లూడింగ్ ద ఫ్లైట్ టికెట్స్, టు అండ్ ఫ్రో ఫ్లైట్ టికెట్స్, అక్కడ ఉండడానికి, తిరగడానికి, తినడానికి అన్నిటికీ కలిపి ఒక 20,000 పర్ హెడ్ అయింది. సో మీరు కూడా మీ బడ్జెట్ ప్రకారం ఆ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ రూమ్స్ అయితే చాలా తక్కువ కాస్ట్ నుంచి ఎక్కువ కాస్ట్ వరకు అన్ని రూమ్స్ ఉన్నాయండి అన్ని ప్లేసెస్లో, ఈవెన్ రిషికేష్ కానీ హరిద్వార్ కానీ. కొన్ని ఆశ్రమాల్లో కూడా ఉండొచ్చు, ఆశ్రమాల్లో ఉంటే కనుక ఇంకా చాలా తక్కువ డబ్బుల్లోనే అయిపోతుంది. బట్ అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. చుట్టుపక్కల చాలామంది ఋషులు సాధువులు అందరూ తిరుగుతూ ఉంటారు, అదొక కాంట్రాస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి హైదరాబాద్లో ఉన్నట్టు ఉండదు, సో డిఫరెంట్గా ఉంటుంది. సో మీరు రిషికేష్ యాత్ర గురించి అంటే ఈ వీడియోలో అన్ని పాయింట్స్ నేను కవర్ చేశానని నేను అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. అలాగే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ కామెంట్ సెక్షన్లో మీ కామెంట్స్ పోస్ట్ చేయండి. అండ్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.